हाय फ्रेंड्स, बैटरी क्लीनिंग बैटरी वाटर एला अने मैं वीडियो तेजकदा मतम इन बैटरी अने क्लीन चेयर फस्ट इकड मन को थर्मल पॉजिटिव नेगेटिव बोल्टा इकड मन तुप पटक दी मन पेट्रोल जेल अने अस्टा पेट्रोल जेल बैटरी मेंटेनेंस एला चेयरने मैं फुल वीडियो चूँगी मैं चैनल अट्ले सब्सक्राइब फॉलो लाइक शेयर विधा मन स्क्रू ड्राइवर अनेकोनी अभी मत मन तुपने मतलब उड़गोटे मन चेत की हैंड ग्लव्स इला वेवाली తర్వాత మనం ఒక మెత్తటి క్లాత్ తీసుకొని బ్యాటరీని మొత్తం మంచిగా క్లీన్ చేసుకోవాలి. చేతికి మాత్రం హ్యాండ్ గ్లౌజ్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి, లేదంటే మనకు షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ విధంగా మనం బ్యాటరీ అనేది మొత్తం మనం క్లీన్ చేసుకోవాలి నీట్గా. ఈ క్లీన్ చేసుకొని మనం బ్యాటరీలో వాటర్ అనేది వేసుకుంటే మనకు బ్యాటరీ అనేది లైఫ్ మంచిగా ఉంటుంది, మనకు లైఫ్ ఇస్తాయి బ్యాటరీలు అనేది. బ్యాటరీలు అనేది మనకు క్లీన్గా ఉంటే మనకు కరెక్ట్ వోల్టేజ్ వస్తుంది, బ్యాటరీ అనేది డెడ్ కాదు, బ్యాకప్ కూడా వస్తుంది, లేకపోతే బ్యాటరీ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఇలా క్లీనింగ్ చేసిన తర్వాత మనం బ్యాటరీలో కూడా వాటర్ కూడా వేస్తాము. ఈరోజు వాటర్ కూడా మీరు బ్యాటరీలో ఎలా వేయాలనేది మీరు తెలుసుకోవచ్చు. బ్యాటరీలో వాటర్ మనం ఎందుకు వేస్తామంటే బ్యాటరీ అనేది లైఫ్ అనేది మనకు మంచిగా ఇస్తుంది, అందుకోసం మనం బ్యాటరీలో వాటర్ ఇస్తాం. బ్యాటరీలో వాటర్ అయిపోతే బ్యాటరీ అనేది మనకు వోల్టేజ్ అనేది ఏం రాదు, బ్యాటరీ మొత్తం డెడ్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాటరీ లెవెల్ అనేది మనం ఎట్లా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు గ్రీన్ కలర్ మార్క్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఈ గ్రీన్ కలర్ మార్క్ వరకు అయితే పుల్ అనేది పైన్కి లేచి ఉండాలి. ఇప్పుడు తగ్గింది కాబట్టి ఇప్పుడు ఈ ఇందులో మనకైతే వాటర్ లెవెల్ అయితే తగ్గింది. ఇది ఎలా ఉండాలంటే మనకు ఇక్కడ పక్కన చూడండి, ఈ పుల్ అనేది లేచింది. ఈ విధంగా ఉండాలి మనకు, ఈ గ్రీన్ కలర్ వరకు మనకు ఈ పుల్ అనేది పైకి లేస్తే మనకి ఈ బ్యాటరీలో వాటర్ ఉన్నట్టు. ఇక్కడ చూడండి పక్కనే, ఇక్కడైతే ఇది మొత్తం డౌన్ అయిపోయింది. ఇందులో మనకు బ్యాటరీ వాటర్ లెవెల్ అనేది లేదన్నట్టు. ఇందులో మనం ఏం చేయాలంటే ఇప్పుడు వాటర్ అనేది వేయాలి. ఇది పెట్రోలియం జెల్ అన్నట్టు. ఈ పెట్రోలియం జెల్ వచ్చేసి మనకు ఈ థర్మల్స్ ఉంటాయి కదా, థర్మల్స్ ఇందాకే మనకు రస్ట్ వచ్చింది కదా, ఇలాంటి రస్ట్ రాకుండా ఈ పెట్రోలియం జెల్ అనేది పెడితే మనకు రస్ట్ రాకుండా మంచిగా నీట్గా ఉంటాయి అన్నట్టు ఈ థర్మల్స్ అన్నీ కూడా. ఈ విధంగా మనం పెట్రోలియం జెల్ అనేది అప్లై చేస్తాము. ఇలా చేస్తే మనకి ఏంటంటే రస్ట్ అనేది రాదు, నట్ బోల్ట్ అనేది రస్ట్ రాదు, థర్మల్ కూడా మంచిగా ఉంటుంది, మనకు నీట్గా ఉంటుంది, రస్ట్ అనేది రాదు, బాగుంటుంది అన్నట్టు. దానికోసం ఇది పెట్టుకుంటాము. ఈ విధంగా మనం బ్యాటరీస్ అనేది మంచిగా మెయింటైన్ చేసుకుంటే మనకు లైఫ్ అనేది ఉంటుంది, బ్యాటరీ లైఫ్ మంచిగా ఉంటుంది, మనకు బ్యాటరీ కూడా బ్యాకప్ కూడా మనకు చాలా రోజులు వస్తుంది. ఈ విధంగా మనం మంచిగా పెట్టుకోవాలి. ఈ విధంగా మనం పెట్రోలియం జెల్ అనేది అప్లై చేసుకోవాలి. ప్రతి ఒక్క నట్ బోల్ట్ అనేది పెట్టాలి, మనకు రస్ట్ అనేది రాదు. ఈ విధంగా అయితే మనం బ్యాటరీలన్నీ మంచిగా నీట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకు బ్యాటరీ లైఫ్, బ్యాటరీ కండిషన్ బాగుంటుంది, మనకు బ్యాకప్ కూడా బాగా వస్తుంది, వోల్టేజ్ కూడా మనకు డ్రాప్ కాకుండా కరెక్ట్ వోల్టేజ్ వస్తుంది. ఈ విధంగా మనం అన్నీ అయితే మంచిగా నీట్గా చేసుకోవాలి. బ్యాటరీస్ చేసుకున్న తర్వాత ప్రతి దానికి మనం పెట్రోలియం జెల్ అనేది పెట్టిన తర్వాత ఇందులో మనం వాటర్ కూడా వేస్తాము. బ్యాటరీ వాటర్ డిజిటల్ వాటర్ అంటారు, అది కూడా మనం వేస్తాం ఇందులో. ఇలా మనం ప్రతి ఒక్క దానికి పెట్టుకోవాలి పెట్రోలియం జెల్. బ్యాటరీ వోల్టేజ్ అనేది ఈ విధంగా చెక్ చేయాలి. బ్యాటరీ వోల్టేజ్ అనేది మనకు 13-12 రావాలి, 10-12 మధ్యలో రావాలి, వస్తే బ్యాటరీ అనేది మనకు మంచిగా ఉన్నట్టు. 13 కూడా వచ్చిన కానీ పర్లేదు, 12 అయితే కంపల్సరీ అయితే రావాలి. ఇలా బ్యాటరీ వోల్టేజ్ అనేది మనకు ఈ విధంగా 12 వస్తుంది. ఓకే, బ్యాటరీ కండిషన్ మంచిగా ఉన్నట్టు. తర్వాత మనం వోల్టేజ్ కూడా చెక్ చేసుకోవాలి, బ్యాటరీలు అన్నీ హెల్దీగా ఉన్నవా లేవా అని. మనకు 10 కన్నా తక్కువ వస్తే బ్యాటరీలు అనేది మనకు వీక్ ఉన్నట్టు,
పన్నెండు వస్తే మంచి కండిషన్లో ఉన్నట్టు. ఇలా బ్యాటరీ వోల్టేజ్ అనేది మనకు 12 అయితే రావాలి. 12 వస్తే మనకు బ్యాటరీ కండిషన్ అనేది మంచిగా ఉన్నట్టు. 12 కన్నా మనకు 10 కన్నా తక్కువ వస్తే బ్యాటరీ పోయినట్టు, అట్లాగే మనకు ఎక్కువ వచ్చినా కానీ బ్యాటరీ పోయినట్టే. 12 అయితే రావాలి మనకు. ఇది బ్యాటరీ వాటర్ అంటారు దీన్ని. ఇంకా మనం ఫస్ట్ అయితే ఒక చిన్న మగ్గు కానీ ఏదైనా చిన్న డబ్బా కానీ ఉంటే అందులోకి అయితే మనం బ్యాటరీ వాటర్ అనేది పోసుకోవాలి. బ్యాటరీ ఇది, ఈ బ్యాటరీలో మనకు 6 వోల్స్ అనేది ఉంటుంది. ఈ 6 వోల్స్లో మనం బ్యాటరీ వాటర్ అనేది వేసుకుంటాము. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇందులో వాటర్ లెవెల్ అనేది కరెక్ట్గా ఉంది, ఇందులో మనకు వాటర్ లెవెల్ అనేది లేదు. ఈ విధంగా మనం వాటర్ లెవెల్ అనేది బ్యాటరీలో ఉందా లేదా తెలుసుకోవచ్చు. బ్యాటరీలో వాటర్ కరెక్ట్గా ఉంటే ఈ విధంగా ఉంటుంది పుల్ల. బ్యాటరీలో వాటర్ లేకపోతే పుల్ల అనేది లోనికి ఉంటుంది, రెడ్ కలర్ పుల్ల. ఈ విధంగా ఇట్లా ఉంటే ఇప్పుడు ఇందులో మనకు లేనట్టు. ఈ బ్యాటరీలో మొత్తం 6 ఉంటాయి, ఇండివిజువల్గా ఉంటాయి. ఒక బ్యాటరీలో మొత్తం 6 హోల్స్ ఉంటాయి. ఒక్కొక్క హోల్స్కు ఒక్కొక్క డబ్బాలాగా ఉంటుంది లోపల, అందులో మనం వాటర్ అనేది ఫిల్ చేయాలి. ఇప్పుడు ఇది అనేది మనకు ఇందులో వాటర్ అనేది ఫుల్గా ఉంది, ఇందులో అనేది లేదు. ఇది మొత్తం అయితే ఒకటే బ్యాటరీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, కానీ మనకు 6 హోల్స్ అనేది ఉంటుంది. మనం అన్నిట్లో మనం వాటర్ లెవెల్ అనేది కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మనము బ్యాటరీ క్యాప్ అనేది ఓపెన్ చేయాలి. ఈ విధంగా మనం క్యాప్ అనేది తీయాలి. తర్వాత దీనికి మనం లార్జ్ అనేది పెట్టాలి. ఈ విధంగా మనం పెట్టుకొని వాటర్ అనేది పోసుకోవాలి. వాటర్ అనేది పోసుకుంటూ మనం మధ్యలో మధ్యలో క్యాప్ అనేది పెట్టుకుంటూ లెవెల్ అనేది చెక్ చేసుకోవాలి. వాటర్ అనేది ఈ విధంగా పోయాలి. పోసి మళ్ళీ మనం ఆపుకొని ఒకసారి లెవెలింగ్ పుల్ల పెట్టి చూసుకోవాలి. అంటే మనం ఇంకా కొంచెం తక్కువనే పోసినాము, ఇంకా మనం ఇంకా కొంచెం వాటర్ కూడా పడుతుంది. అందులో వాటర్ కూడా ఇంకా కొంచెం వేసుకోవాలి. ఈ విధంగా తీసుకొని మళ్ళీ అది పెట్టుకొని లార్జ్ అనేది పెట్టుకొని కొద్ది కొద్ది వేసుకోవాలి వాటర్ అనేది. ఎక్కువ అయిపోతే మళ్ళీ వాటర్ వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ చెక్ చేసుకోవాలి పుల్ల పెట్టి. ఈ విధంగా మనం చెక్ చేసుకుంటూ వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ అనేది ఈ విధంగా పోసుకోవాలి. పోయి వాటర్ పోయి, ఇంకా పోయి 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 ఒకసారి ఓపెన్ చేసి చూడు. వాటర్ తీసుకో, డబ్బాల వాటర్ తీసుకో. ఈ విధంగా మనం చూసుకోవాలి. ఇంకా మనం కొంచెం వాటర్ తీసుకోవాలి. మధ్యలో మధ్యలో పెట్టి చూసుకుంటూ చెక్ చేసుకుంటూ వాటర్ లెవెల్ అనేది కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, కొంచెం అయితే మనకు వాటర్ అనేది నిండిపోతుంది బ్యాటరీలో. ఈ విధంగా మనం అది పెట్టేసి చేతి ఓపెన్ చేయి. కొంచెం వాటర్ పోయి పోయి, ఇంకా కొంచెం పోయి పోయి, ట్యాచ్ చేయి, ట్యాచ్ చేయి, సరిపోతుంది. ఈ విధంగా మనకి ఇప్పుడు ఇంతకుముందుకైతే ఇది మొత్తానికైతే మనకు డౌన్ ఉండే. ఈ విధంగా వాటర్ పోసుకుంటే మనకు పుల్ల అనేది మనకు పైనకి వస్తుంది. ఈ విధంగా వస్తుంది ఇది. ఇప్పుడు మనకు వాటర్ లెవెల్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు బ్యాటరీలో. ఇలాగ మనం ప్రతి ఒక్క ఓపెన్ చేసి, ప్రతి ఒక్క క్యాప్ ఓపెన్ చేసి మనం వాటర్ అనేది చెక్ చేసుకుంటూ వాటర్ లెవెల్ తగ్గిన దాంట్లో మనం వాటర్ అనేది వేయాలి. ఇలా వేస్తే మనకు వోల్టేజ్ అనేది కరెక్ట్ వస్తుంది, బ్యాటరీలు మంచిగా హెల్తీగా ఉంటాయి, మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఈ విధంగా మనం ఇదే విధంగా మనం ప్రతి ఒక్క బ్యాటరీలో ఓపెన్ చేసి హోల్ అనేది ఓపెన్ చేసి, హోల్ ఓపెన్ చేసిన తర్వాత మనం ప్రతి దాంట్లో మనం వాటర్ అనేది వేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఇంకా ఇలాంటి టెక్నికల్స్ వీడియోస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అయితే చూడండి, కంపల్సరీ లైక్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.